హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భానుశ్రీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ప్రస్తుతం చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ గారు తన లేటెస్ట్ సర్వేతో తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలుస్తుందని అయితే చెప్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఇప్పుడు ఒకటి రాజకీయ పార్టీలు పెట్టుకునే స్ట్రాటజిస్టులు అందరూ కూడా తమ రాజకీయ పార్టీ గెలుస్తుందని చెప్తారు స్ట్రాటజిస్ట్ జనరల్గా బీఆర్ఎస్ ఓడిపోతుందనో రేపు ప్రశాంత్ కిషోర్ గానో సునీల్ కన్గోల్ గానో సునీల్ కన్గోలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు ప్రశాంత్ కిషోర్ బీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకున్నారు సో వాళ్ళు చేయాల్సింది ఇదే కదా ప్రజల్ని ఎట్లా మభ్య పెట్టాలా ఎట్లా ఓట్లు దండుకోవాలి ఎట్లా పార్టీకి గెలిపేయాలనేది ప్రయత్నం చేస్తారు ప్రజలకి ఏదో ప్రేమాభిమాన మంచిది ప్రజలకి ఏదో అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పరు కదా సో ప్రశాంత్ కిషోర్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్తాడు బీఆర్ఎస్ పార్టీ గెలవదని ఏం చెప్పాడు డబ్బులు ఇచ్చి పెట్టుకున్నప్పుడు ఓడిపోతుందని చెప్తే ఇక ప్రజలు ఎందుకు వేస్తారు ఓట్లు ఓట్లేరు కదా సో కాబట్టి ఈ స్ట్రాటజిస్టులు చెప్పిన ప్రకారము లేకుంటే ఈ స్ట్రాటజిస్టులు చెప్పినట్టే ఓట్లు జనం వేస్తారంటే తప్పదు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అయినా సునీల్ కన్గోల్ అయినా నేనేమంటా అంటే ప్రజలు రేపు ఎన్నికలు జరిగేటప్పుడు ఏం ఆలోచించి ఓటేస్తారు ఎవరికి ఓటేస్తారు ఎందుకు ఓటేస్తారు అనే దాని మీద అనేక అంశాలు చర్చకు వచ్చి అది ప్రజల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో చర్చ జరిగిన తర్వాత ఒక అభిప్రాయానికి వస్తారు సో ఒక ఒక రాజకీయ పార్టీ ఏ మేనిఫెస్టోలు రిలీజ్ చేయకముందే బీఆర్ఎస్ గెలుస్తుందా ప్రశాంత్ కిషోర్ కింద ఉండాలి కదా ఆయన ఇంత నాలెడ్జ్ స్ట్రాటజీ డబ్బులు తీసుకొని స్ట్రాటజీ చేస్తే ఆయన కూడా బుర్ర ఉండాలి కదా ప్రశాంత్ కిషోర్ ఊరికి గెలిచి రాష్ట్రాల్లో పోయి స్ట్రాటజీ చేయడం కాదు నేనేమన్నా ఏ రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేయకముందే పార్టీలు గెలిచిపోతాయి ఏ పార్టీ రేపు కాంగ్రెస్ పార్టీ ఏమిస్తుంది జనాలకు ఇస్తుంది అనేది వస్తుంది బీజేపీ ఏమిస్తుంది అనేది జనాలకు వస్తుంది కాబట్టి అధికార పార్టీగా బీఆర్ఎస్ ఏం చేయలేదు జనాల్లో చర్చకు వస్తుంది ఇవన్నీ ఏమి చర్చ జరగకుండా బీఆర్ఎస్ పార్టీ గెలిచిపోయిందని ప్రశాంత్ కిషోర్ చెప్తే నమ్మాలా జనాలు నమ్మాలా జనాలు ఆయన చెప్పినట్టు ఓట్లు వేయాలా అది కాదు కదా వాళ్ళు పేడు ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కూడా పేడు ఏమంటారు స్ట్రాటజిస్టులు కాబట్టి వాళ్ళు జనరల్గా అదే చెప్తారు వాళ్ళ మాటలు నమ్మి ఇక్కడ ఎవరు నమ్మే పరిస్థితులు కూడా ఏం లేరు ప్రజల్లో ఏం జరుగుతుంది ఇంకా చూడాలి ఇంకా టైం ఉంది దానికి సమయం ఉన్నది ప్రజలు ఒక ఆలోచన విధానంలో ఉన్నారు ప్రభుత్వం ఏం చేయలేదని కొంత అసంతృప్తి ఉన్నది దాన్ని అసంతృప్తి ఏమైనా వాళ్ళు సర్దిద్దుకొని రేపు ఎన్నికల్లాకు ఏమైనా చేయగలితే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది లేదు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినాం కదా ఇంకొకరికి అవకాశం ప్రజలు ఇంకో పార్టీకి అవకాశాలు ఉంటే అది కాంగ్రెస్ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండే అవకాశం ఉంటుంది సో ఆయన ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు ఇక్కడ ఉండదనేది నా అభిప్రాయం సో ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ ముందే వాళ్ళ తీర్పులు చెప్పేయడానికి కూడా వీల్లేదు ఇది పరిస్థితి సరే అయితే మనం చూసుకున్నట్లయితే ఇటు మధ్యప్రదేశ్లోను అలాగే రాజస్థాన్లోను బీజేపీయే గెలుస్తుందని అంటున్నారు పీకే సో పీకే సర్వేలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయని అంటున్నారు దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు వాస్తవాలకు దగ్గరగా ఏమి ఉండవు పీకేలు వీళ్ళ గతంలో కూడా ఉత్తరప్రదేశ్లో చేసిండు ఏమైంది కొన్ని వాళ్ళు గెలిచే రాష్ట్రాల దగ్గర పోయి వాళ్ళు కూర్చుంటారు కూర్చొని ఇది మాకు ఇవ్వండి మేము చేస్తాం గెలిపిస్తాం అని చెప్పి ఆ రాజకీయ పార్టీల అధినేతలను పట్టుకొని ఏదో ప్రయత్నం చేసుకొని కూర్చుంటారు సో వాళ్ళు చేసే పనే అది చాలా మధ్యప్రదేశ్లో ఏది బీజేపీ గెలుస్తారట ఆయన చెప్పే ప్రకారం మధ్యప్రదేశ్లో చూస్తే మరి వేరే సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వస్తుంది ఆయన ఛత్తీస్గఢ్ కూడా అటు ఇటుగా చెప్పిండు ఛత్తీస్గఢ్ అన్ని సర్వేలన్నీ కూడా మరి కాంగ్రెస్ గెలుస్తుందని వస్తుంది మరి ఆయన దీని అందరినీ అంటే వేరే సర్వేలు ఒక రకంగా చెప్తున్నాయి పీకే ఒక రకంగా చెప్తున్నాడు అంటే ఆయన ప్రజల మూడును కాకుండా ఆయన సొంత ఏజెండా అని చెప్తున్నట్టుగా అర్థమవుతుంది ఏదో పీకేకి ఏదో క్రెడిబిలిటీ ఉంది కదా నేను చెప్తే ఇది మొత్తం ఏదో బజ్ క్రియేట్ అయ్యి మొత్తం ఆ పార్టీలు అన్ని కూడా తారుమారు అవుతాయి ఏమి కావు పీకేను పడుచుకునే పరిస్థితి ఏం లేదు ప్రజలు అడ పీకేను ఆలోచించే పరిస్థితులు లేరు జనం ఓటు ఎక్కడ వేయాలనేది వాళ్ళకు క్లారిటీ ఉంటుంది ఆలోచనతో ఓట్లు వేస్తారు తప్ప ఇక మధ్యప్రదేశ్లో బీజేపీ వస్తుందనో ఛత్తీస్గఢ్లో బీజేపీ వస్తుందో పీకే చెప్పినంత మాత్రాన ఆ పరిస్థితులు కనపడట్లేదు సరే అయితే మొత్తానికి ఏది వస్తుంది అంటారు అలాగే ఏది వస్తుందని నేనంటే చెప్తా బీఆర్ఎస్ వస్తుంది అంటారా వాళ్ళకు వాళ్ళు మా పార్టీ వస్తుందంటే మా పార్టీ వస్తుందని అయితే చెప్తున్నారు మనం చూసుకుంటే కనుక ఏ పార్టీకి వచ్చే ఛాన్స్ అయితే గట్టి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఏ పార్టీ వస్తుంది అనేది మనం ఇప్పటికి ఇప్పుడు జడ్జిమెంట్ ఇవ్వలేము పరిస్థితులను బట్టి ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయి ప్రజలు ఇట్లా ఆలోచించే అవకాశం ఉంది లేకుంటే ఇట్లా ఆలోచించే అవకాశం ఉంది 10 సంవత్సరాలు అధికారం ఉంది కొంత వ్యతిరేకత ఉన్నది ఆ వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకుంటే వాళ్ళకు ఓట్లు పడే అవకాశం ఉన్నది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇంకా ఏమేమి రిలీజ్ చేయబోతుంది దానికి ఆకర్షితులు అవుతారా కారా అనేది చూడండి ఇప్పటివరకు రిలీజ్ చేసినంత వరకు ఏమేమి ఆకర్షితులు లేదు
కేసీఆర్ 10 సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి ఇంకో మూడోసారి ఇవ్వకుండా ఇంకో కొత్తవరకు అవకాశం ప్రజలు ఆలోచన చేసే అవకాశం ఉంది. ఇవన్నీ బేరీ చేసుకుని బట్టి చూస్తే ఆ పార్టీ గెలిచే అవకాశం ఉందని మనం చెప్పగలుగుతాం. సో ఎన్నికలు ఇంకా దగ్గర పడిన తర్వాత చూద్దాం ఎవరు గెలుస్తారు ఏంటి అనే దాని మీద. ప్రస్తుతానికి అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అయితే ఉన్నది. ఆ వ్యతిరేకత రేపు కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకుంటే వాళ్ళకి గెలిచే అవకాశం ఉన్నది. ఇది పరిస్థితి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.